ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పక్షంలో అంటే డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాహు మేషరాశిలో సంచరిస్తూ వృషభ రాశిలో కుజుడు వక్రించున్నాడు। అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి తులలో కేతువు వృశ్చిక రాశిలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క బుధుడు ధనుసు రాశిలోకి 3వ తారీఖు మారుతున్నాడు। అదే విధంగా శుక్రుడు 6వ తేదీ వృశ్చికం నుంచి ధనుసులోకి మారడం జరుగుతుంది। మకర రాశిలో శని ఈ యొక్క పక్షంలో ప్రత్యేకంగా ఏంటంటే వక్రత్యాగం పూర్తయిపోయినటువంటి గురువు మీన రాశిలో సంచరిస్తున్నాడు। కావున ఈ వక్రత్యాగం పూర్తయినటువంటి గురువు శనులు ఇద్దరూ కలిసి ఒక భావాన్ని వీక్షించడం వల్ల ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క చక్కటి ఫలితాలు రావడం జరుగుతుంది। అదేవిధంగా మీ యొక్క జీవితము మీ ధన సంబంధించిన ప్రయత్న సంబంధించిన గృహ వస్తు వాహన విద్యా సంబంధించిన సంతాన రుణ సంబంధించినటువంటి వివాహ సంబంధించిన విదేశీ యోగాలు విద్యా యోగాలు వ్యాపార యోగాలు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన అన్ని విషయాలు ఎలా ఉన్నాయి వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయమును ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం। మీనరాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క పక్షంలో మీనము వారికి రాశిలోనే గురువు యొక్క సంచారం జరుగుతుంది। ఈ రాశిలో గురు సంచారం అనేటువంటిది మీ యొక్క వృత్తి సంబంధించినటువంటి విషయంలో చాలా మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది। ఇక్కడ అంటే వృత్తి సంబంధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి। అలాగే విదేశీ ధనయోగము ఆన్లైన్లో మీరు చేసేటువంటి ప్రయోగం మూలంగా మీరు నలుగురికి తెలియడం ద్వారా మీ బిజినెస్ సంబంధించినవి సక్సెస్ బాట వైపు వెళ్ళడము కాకపోతే బిజినెస్ లాభస్థానంలో శని ఉన్నాడు కాబట్టి షార్ట్ టర్మ్లో మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి। మీరు చేసే ఎఫర్ట్స్ అనేవి లాంగ్ టర్మ్లో చాలా బాగా వస్తాయనేటువంటి ప్రయత్నం చేయండి। అదేవిధంగా ధైర్యంగా కొన్ని అడుగులు వేస్తారు ఆ ధైర్యమే మీకు ధైర్య సాహసే లక్ష్మీలాగా మీ ధైర్యమే మీకు లక్ష్మీదేవిలా నిలబడుతుంది। అదేవిధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కమర్షియల్ ప్రాపర్టీస్ ఏమైనా సరే తీసుకునేటువంటి యోగం కనబడుతుంది మరియు రాజకీయ నాయకులకి కొత్త అవకాశాలు రానున్నాయి। రాజకీయంగా ఎదిగేటువంటి యోగం కనిపిస్తుంది। ఆరోగ్యంగా అంటే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సూచనలు కూడా తొలగిపోవడం ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడము సంతానంతో సపోర్ట్ రావడము ఒక్కోసారి చూడడం ఏదైనా బిజినెస్ చేస్తుంటారు అయ్యో పిల్లలు కూడా ఈ లైన్లోకి వస్తే బాగుంది అనుకుంటుంటారు అటువంటి వాటికి మరియు ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా బాగుంది। ఎందుకంటే ఇక్కడ రాశిలో ఉన్నటువంటి గురువు పంచమస్థానాన్ని అంటే ప్రేమస్థానాన్ని వివాహ స్థానాన్ని లేదా కొంతమందికి ఏదైనా సరే చూడండి ఒక్కోసారి రెండో వివాహాలు జరుగుతూ ఉంటాయి ఈ డివోర్స్ అవ్వడం వల్ల ఇంకోటి ఏదో కారణాల వల్ల అలా రెండో స్థానం రెండో వివాహ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు రాశిలో ఉన్న గురువు అంటే ఏంటి ఆ రాశికి ఆ బలాన్ని ఇస్తున్నాడు ఇక్కడ కాబట్టి ఈ బలం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు సిన్సియర్గా కనుక ట్రై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది। కాకపోతే కొన్నిసార్లు మనం చూడండి కొన్ని కొన్ని టెక్నికల్గా కొన్ని కొన్ని విషయాలు చెక్ చేసుకోకపోవడం వల్ల మధ్యలో స్ట్రక్ అయిపోతూ ఉంటాం ప్రయాణాల్లో। ఆ విధంగా ఏంటంటే కాస్త ప్రయాణాలు చేసేటప్పుడు మీ కారు కావచ్చు వాహనం బైక్ కావచ్చు ఎందులో అయినా ప్రయాణం చేసేటప్పుడు అది ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకుని ముందుకు కదలండి। ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు ప్రయాణంలో సడన్గా ఏదైనా ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది। అదేవిధంగా మీరు ప్రయాణం చేసే ముందు ఒక్కసారి గణపతిని ఆరాధించుకొని కనుక ప్రయాణం చేసినట్లయితే అంటే గణపతిని తలుచుకొని కనుక ప్రయాణం ప్రారంభించినట్లయితే ఇబ్బంది అనేటువంటిది ఏ కోశాన మీకు రాదు। మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ బ్యాంకింగ్ నుంచి సపోర్టు కొత్త విద్యలు నేర్చుకోవడానికి చాలా బాగుంది చెప్పాలంటే అనుకోకుండా సడన్గా ఏదో దానికి కడతారు ఆ టెక్నికల్ రిలేటెడ్గా ఏదైనా విద్యలు నేర్చుకోవడం దాని ద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చేటువంటి ఆస్కారం ముమ్మాటికి కనిపిస్తుంది। మరియు రియల్ ఎస్టేట్ ద్వారా పంటల ద్వారా రెంటల్స్ ద్వారా కూడా తన యోగం కనిపిస్తుంది। అందులో ముఖ్యంగా కమర్షియల్ స్పేసెస్ ఏవైనా సరే మీరు ఆక్యుపై చేసుకోవడం అటువంటివి యోగిస్తున్నాయి। మరియు ఇక్కడ మాత్రం ముఖ్యంగా నూనె ఐరను ఇనప వస్తువులకు సంబంధించింది ఏదైనా చాలామంది ఏం చేస్తుంటారంటే కారు అంటే కారు కూడా ఐరన్ అనుకుంటారు కారు అనేది శని దానిగా తీసుకోకూడదు
కారనేటువంటి చంద్రశుక్రులు, ఎందుకంటే సుఖాన్ని ఇచ్చేది కదలికలను ఇచ్చేది, కాబట్టి దాన్ని తీసుకోవాలి. అంతేగాని ఐరన్ అంటే అన్ని ఐరనే ఉంటాయి, అలాంటి అన్నింటిని శనిగా తీసుకోకూడదు. ప్యూర్లీ ఐరన్ అమ్మేటువంటి వారికి, ప్యూర్లీ ఏదైనా సరే పైప్స్ లాంటివి అమ్మేటువంటి వారికి, నూనె బిజినెస్ చేసేటువంటి వారు ప్రధానంగా ఈ యొక్క వ్యాపారాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ నిత్యము దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తూ నవగ్రహాల్లో శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవుకి పిడికెడు బెల్లము గ్రాసము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటివి గోచార ఫలితాలు. అయితే ఈ గోచార ఫలితాల కంటే అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు మీ యొక్క జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి? మీరు పుట్టినటువంటి సమయాన్ని తీసుకోండి, మీరు పుట్టిన టైం ఎగ్జాక్ట్లీగా కావాలి, దానివల్ల మీ లగ్నం తెలుస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు జన్మించిన డేటు, నెల, సంవత్సరాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి తెలుస్తుంది. మరియు ఆ గ్రహస్థితి ద్వారా, మీ లగ్నం ద్వారా మీరు చేసే ప్రయత్నాలు, ఏ దిశలో ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది, ఏ దిశలో మీకు ధనయోగం ఉంది, ఎప్పుడు సరైనటువంటి సమయం ప్రయత్నం చేయడానికి, మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, మీకు క్రియేటివ్ మూలంగా కలిసి వస్తుందా లేదా, రాజకీయ మూలంగా కలిసి వస్తుందా లేదా, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ఏం చేయాలి, అప్పులు తగ్గాలంటే ఏం చేయాలి, వివాహ ప్రయత్నం ఎప్పుడు చేస్తే సక్సెస్ అవుతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారు, అదేవిధంగా ఎప్పుడు చేసుకోకూడని సమయం, వివాహం చేసుకోకూడని సమయం కూడా ఉంటుంది, అదేవిధంగా యాక్సిడెంటల్స్, ఆకస్మిక సంఘటనలు ఏమైనా ఉన్నాయా, హైయర్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉంది, ఏ రంగాల్లో మీరు ఏ రంగంలో చదువుకుంటే బాగా రాణిస్తారు, ఎందుకంటే ధనయోగాన్ని బట్టి చూసుకోవాలి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు మరియు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి. అయితే మీకు సందేహం కలగొచ్చి ఇవన్నీ మరి మన జన్మజాతకాల్లో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని, ఎందుకంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, గోచారం అనేటువంటిది మనం చేసేటువంటి ప్రయత్నానికి సహకరించేటువంటి విషయాలు చెప్తూ ఉంటాయి. గోచారం అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, బయట అమ్మాలి అనుకున్నప్పుడు బయట ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు, లేదా మార్కెట్ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ని అమ్ముతారు. అదేవిధంగా బయట ఉన్న మార్కెట్ లాంటిది గోచారము, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న గ్రహస్థితి ఎలా ఉంది, ఇప్పుడున్న వాతావరణం ఎలా ఉంది, వాతావరణాన్ని బట్టి మనం బయటకు వెళ్తాం, బయట ఉన్న ట్రాఫిక్ దీన్ని బట్టి ముందుగా వెళ్ళడమో లేకపోతే ఆ రూట్లో వెళ్ళకుండా ఇంకో రూట్లో వెళ్ళడమో చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, బయట ఉన్న విషయాలు మనకు తెలిస్తే దాని తగ్గట్టుగా మనం నడుచుకోవడం ద్వారా అలా సక్సెస్ పొందుతాము. ఈ గోచార గ్రహాలు కూడా అంతే. ఈ గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ. సో ఈ గోచార గ్రహాల యొక్క ఫలితాలు మరింత చక్కగా రావాలంటే మీరు చేయాల్సింది ఏమిటంటే, ఏ గ్రహం మనకు మైనస్ చేస్తుందో దానికి సంబంధించిన దీపారాధన చేయడము, ఇంకా వీటన్నిటికంటే కూడా అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించడము. అంటే మీరు గనక గ్రహస్థితి ఎలాగున్నా కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని కనుక ఆశ్రయించి అమ్మవారిని నమ్మకం పెట్టుకొని మీ పనులు మీరు చేస్తూ ఉన్నట్లయితే బ్రహ్మని పిలిచి మరలా మన రాతని, మన తలరాతను రాయిస్తుందట అమ్మవారు. అంత గొప్పది అమ్మవారు. కాబట్టి మీ అందరూ కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి, పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.